తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు మన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ కు బెండంపూడి గ్రామం నుండి పూర్తి మద్దతు తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా కో కన్వీనర్ బిఎల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద సునీల్ కుమార్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న ఎంపీ రఘురామరాజు దిష్టి బొమ్మలను దహనం చేసి భారీ నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ కుమార్ మాట్లాడుతూ టీవీ 5 ఏబిఎన్ టీవీ ఛానల్స్ చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తూ దళితులు నిజాయితీ గల అధికారులపై కుట్రలు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ముఖ్యంగా నిజాయితీ గల శ్రీ పివి సునీల్ పై అభియోగాల్ని సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్ జి అబ్రూ, అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యదర్శి మాతారాం, నాగేంద్ర, కృష్ణ, ఏఐఎం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఏ విధమైనటువంటి ఓన్లీ నా జాతి అనగారి పరిస్థితిలో ఉంది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాలు ఏవైతే ఉన్నాయో ఆ భావజాలని ప్రతి ఒక్కరికి చేరవేయాలని మోటివేట్ చేయాలని ఉద్దేశంతో మాత్రమే మోటివేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరో పని చేయకూడదు. మరి గతంలో చూసినట్లయితే మనం డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మరి ఆయన కూడా అలాగే ఆరోపణలు చేశారు. అలాగే గంధం చంద్రుడు ఐఏఎస్ కలెక్టర్ గారి మీద కూడా అలాగనే ఆరోపణలు చేశారు. అంటే మన మాలల్లో బాదిగళ్ళలో షెడ్యూల్ కులాల్లో ఎవరో కూడా కలెక్టర్లు కాకూడదు, ఎవరో ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వకూడదు. అంటే మరి రాష్ట్రాన్ని అగ్ర కులస్తులే పరిపాలించాలనే విధంగా ఒక దళితుల్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కించపరిచి మాట్లాడి లేని పనులు ఆరోపణలు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి అసత్య ప్రసారాలు చేయొద్దు అని చెప్పేసి ఇలా అసత్య ప్రసారాలు చేస్తున్నటువంటి టీవీ 5 ఛానల్ని అలాగే ఏబిఎన్ అంతర్జాతీయ ఛానల్ని కూడా డిస్మిస్ చేయాలని చెప్పేసి తక్షణమే మేము కోరుకుంటూ రాష్ట్రానికి ఈ యొక్క ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి అట్టి విధంగా ఈ రోజున ఈ యొక్క టీవీ 5 ఛానల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ని మరి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దిష్టి బొమ్మలను ఈ రోజున తగలబెడుతూ ఉన్నాం. అందరూ కూడా మా యొక్క దళితుల ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క